వెల్కమ్ బ్యాక్ లోక్సభకు ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది పాత మిత్రులను కలుపుకుపోయేందుకు పావులు కలుపుతోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సమావేశానికి తన రాజకీయ మిత్రులను ఆహ్వానిస్తోంది ఇందులో భాగంగా ఎన్డీఏ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని బీజేపీ అగ్రనాయకత్వం జనసేనానికి ఆహ్వానం పంపింది ఈ నెల పదిహేడవ తేదీన పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు పద్దెనిమిదవ తేదీన జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారని జనసేన ప్రకటించింది పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు ప్రస్తుతం ఏపీలో జనసేన బీజేపీ కలిసే ఉన్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మరోసారి ఎన్డీఏ సమావేశానికి జనసేన హాజరు కాబోతోంది గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోంది ఎన్డీఏ సమావేశానికి పిలుపు రావడంతో జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు ఈ సమావేశం తర్వాత ఏపీలో ఉమ్మడి కార్యాచరణ చేస్తామని రెండు పార్టీలు తెలిపాయి మరోవైపు సమావేశం అనంతరం అవకాశం ఉంటే ప్రధాని మోడీ అమిత్ షాలతో పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జూన్ పద్దెనిమిదవ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బిజెపి ఆహ్వానాలు పంపిస్తోంది లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ను ఆహ్వానించింది బీజేపీ ఈ విషయాన్ని జేపీ నడ్డా ట్వీట్ ద్వారా తెలిపారు అయితే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే విషయం పార్టీ నేతలు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇక మరోవైపు అన్నాడీఎంకే తమిళ మనీలా కాంగ్రెస్ పిఎంకే లోక్ జనశక్తి హిందుస్థానీ ఆవాం ఆహ్వానాలు పంపించింది బీజేపీ శిరోమణి అకాలిదళ్ జేడిఎస్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోని శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలకు ఆహ్వానాలు పంపారు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనసేన మాత్రమే ఆహ్వానం అందింది దీంతో తెలంగాణలో ఎవరితో పొత్తు లేదనే సంకేతాలు ఇస్తోంది బీజేపీ అధిష్టానం ఇక మరోవైపు టీడీపీ విషయంలో సందిగ్ధత నెలకొంది టీడీపీకి ఆహ్వానం ఇస్తుందా లేదా దూరం పెడుతుందా అనేది ఆసక్తిగా మారింది అందిస్తారు రవిచంద్ సంధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో కలిసి ఫ్రెండ్లీ పార్టీగా ఉంటున్నప్పటికీ జనసేనకి ఆ మాత్రం ఇద్దరు కలిసి రూట్ మ్యాప్ చేసుకుని ఎటువంటి కార్యక్రమాలు అయితే చేపట్టలేదు కానీ ఎనిమిది నెలల సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉంది ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సయోధ్య దిశగా మరో అడుగు ముందుకు పడుతుందని చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా ఏదైతే పద్దెనిమిదో తారీఖున ఢిల్లీలో జరిగే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేనను ఆహ్వానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా పదిహేడవ తారీఖు రాత్రికే ఢిల్లీ చేరుకోబోతున్నారు తర్వాత ఢిల్లీలో కొంతమంది పెద్దలను కూడా కలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పద్దెనిమిదవ తారీఖు ఎన్డీఏ సమావేశంలో వీరు మొదటిసారిగా పాల్గొనబోతున్నారు ఎన్డీఏ సమావేశాలు గతంలో జరిగినప్పటికి కూడా ఏదైతే పార్లమెంట్ కోఆర్డినేషన్ కోసం అక్కడ ఉన్న ఎంపీల ఎంపీలను బట్టి అక్కడ సమావేశాలు జరిగాయి కానీ చట్టసభలో సభ్యత్వం లేదు కాబట్టి ఇప్పటివరకు వరకు కూడా జనసేనకు ఆహ్వానం అందలేదు మొదటిసారిగా జనసేనని ఆహ్వానించారు ఒక కీలక సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక రూట్ మ్యాప్కు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని జనసేన భావిస్తుంది జనసేన శ్రీని కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి అదేవిధంగా హోంమంత్రి కీలక నేతలంతా కూడా అక్కడ ఉంటారు అవసరమైతే వారందరితో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు ఉమ్మడి కార్యాచరణ కోసం చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ రాలేదు అంటే కమింగ్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి అటు టీడీపీని బీజేపీని కూడా కలిపి ఎన్నికలకు వెళ్తారు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో మరి టీడీపీకి ఆహ్వానం అందకపోవడాన్ని ప్రస్తుతం దానికి సంబంధించి టీడీపీ రియాక్ట్ అవుతుంది అనుకోవాలి అంటే అయితే టీడీపీ నుంచి ఎటువంటి సమాచారం లేదు ఇంతవరకు ఆహ్వానం అయితే అందలేదనే మాట మీద అందరూ కూడా చెప్తూ ఉన్నారు టీడీపీ అధినేత సైతం ఇప్పుడు వరకు కూడా ఈ మధ్య కాలంలో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు కానీ దాని గురించి లోతుగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఇప్పుడు వరకు అయితే టీడీపీ శ్రేణులు టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఆహ్వానం అందలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం ఇప్పుడు జనసేన మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ సమావేశానికి వెళ్తుంది ఏదైతే జనసేన టీడీపీ మధ్య స్నేహం చంద్రబాబును ఇప్పటికే మూడు సార్లు పవన్ కళ్యాణ్ కలిశారు వారిద్దరి వారిద్దరు స్నేహం అయితే కొనసాగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా పలు సందర్భాల్లో సమర్థిస్తూ టీడీపీ మాట్లాడుతుంది అయితే ఇప్పుడు బీజేపీ విషయంలో కొంత క్లారిటీ అయితే టీడీపీ బీజేపీ విషయంలో కొంత క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి అయితే ఆహ్వానం లేదు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ నిర్ణయం పట్ల కొంత ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొదటిసారిగా ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పరిణామాలన్నీ కూడా వివరించి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఒక క్లారిటీ అయితే వారి ఆలోచనలను వారి సూచనలను కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సంధ్య రైట్ రవిచంద్ర